పత్రిక మూడో అధ్యాయం మూడో అధ్యాయం మొదటి వచనం నా సహోదరులారా యాకోబు గారు వ్రాస్తున్నారు నా సహోదరులారా బోధకులమైన మనము బోధకులము మేము బోధకులము అని చెప్పుకుంటున్నారే మేము దైవజనులు అని చెప్పుకుంటున్నారే మేము ప్రిన్సిపల్స్ అని చెప్పుకుంటున్నారే మేము కోఆర్డినేటర్స్ అని చెప్పుకుంటున్నారే వాళ్ళందరికీ దేవుడు ఏమని హెచ్చరిస్తున్నాడో చూడండి ఏదో చెప్పేయడం ఏదో మాట్లాడేయటం నోటికొచ్చినట్టు చెప్పేయటం చెప్పేసి వెళ్ళిపోయిన వాళ్ళు కొంతమంది అయితే అసలు తరగతులే నిర్వహించకుండా దేవుని జ్ఞానాన్ని వారికి బోధించకుండా పిల్లలకు నేర్పించకుండా పాఠాలు తమ ఇష్టం వచ్చినట్టుగా నిర్వహిస్తున్న వారు తిరుగుతున్న వారు కూడా ఉన్నారు కొంతమంది అయితే అసలు మంద విషయంలో బాధ్యత లేని వారుగా ఉన్నారు మరికొందరు అయితే నాకెందుకు ఈ మంద ఈళ్ళ వల్ల నాకు కలిసి వచ్చేది ఏంటని సోమరులుగా నిష్ఫలులుగా ఉన్నారు ఇవన్నీ వాస్తవాలు మర్చిపోకండి మీరు మరికొంతమంది స్వార్థ ప్రేరేపితులుగా సంఘాలను విద్యార్థులను దోచుకుంటున్నారు ఎన్నో రకాలైనటువంటి ఇలాంటి వాళ్ళు ఈ సమాజంలో ప్రారంభ సంఘ కాలము నుండి ఉన్నారు అధికారం కావాలనుకొని కోరుకునే వాళ్ళు కొంతమంది అర్హతలు కావాలని కోరుకునే వాళ్ళు మరికొంతమంది సంఘంలో ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులను దోచుకునేవారు మరికొంతమంది ఇలా దొరికిని కాడకల్లా దోచుకోవటం మొదలుపెట్టారు ఎక్కువ మంది అందుకే దేవుడు ఏమన్నాడంటే బోధకులమైన మనము ఎవరైతే దేవుని జ్ఞానాన్ని బైబిల్ పట్టుకొని పిల్లలకు బోధిస్తున్నారో అతడు సంఘ కాపరిగా కానీ కళాశాల ప్రిన్సిపాల్గా కానీ కోఆర్డినేటర్లో ఒక కోఆర్డినేటర్గా బైబిల్ రీసెర్చ్ సెంటర్లో కానీ ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడితే తమకిష్టం వచ్చింది బైబిల్ను మార్చి చెబితే బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదము తీర్పు అంటే నువ్వు చేసిన తప్పులకు శిక్ష అమలు చేయటం ఇది మొదటి తరగతి రెండవ తరగతి కఠినమైన తీర్పు మరి కఠినమైన తీర్పు అంటే ఆ తీర్పు ఎలా ఉంటుందట కఠినముగా ఉంటుంది కఠినముగా దేవుడు శిక్షిస్తాడు వాళ్ళని ఒక విషయం మీరు గుర్తు చేసుకోండి అన్నానని కానీ బాధపడ్డం కాదు బైబిల్లో ఉన్న పాఠాలలో సంఘమునకు పేరు క్రీస్తు సంఘము అనే ఉండాలి బాప్తిస్మ అనే కార్యక్రమం నీటిలో మునగాలి అనేది ఉంది సంఘము చేయవలసిన పనులు క్రీస్తును జ్ఞాపకం చేసుకున్నటకు బల్ల యుద్ధకు రావాలి రొట్టె విరిచే కార్యక్రమం ప్రతిదినము దేవాలయములో కూడుకోవాలి కూడుకున్న ప్రతివారికి దేవుడు చెప్పిన మాటలను మాత్రమే చెప్పే నాయకులు ఉండాలి ప్రార్థనలు చేసేవాళ్ళుగా కూడా ఉండాలి దేవుని ఇష్టానికి పనులు జరిగించేవారై ఉండాలి ఇవన్నీ కూడా సంఘమునకు ఉండవలసిన అర్హతలు బట్టల షాపు దగ్గరికి వెళ్ళి బట్టలు కనబడుతుంటాయి కానీ బట్టల షాపు అని పేరుండాలి బంగారం షాప్ అని పేరుండాలి ప్రతిదానికి నామకరణం ఉంటుంది నీకు ఏ విధంగా ఒక పేరుందో ప్రపంచంలో ఉన్న వారందరికీ ఎలా పేర్లున్నాయో క్రీస్తు ప్రారంభించి తన రక్తంతో అపోస్తులు క్రీస్తు మూలరాయిగా అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద
మీరు కట్టబడి ఉన్నారు అనే బైబిల్ మాట మీ అందరికీ తెలుసు. అది సంఘమునకున్న అర్హత, సంఘమునకున్న ఐడెంటిఫికేషన్. ఈరోజు నీకు ఒక ఆధార్ కార్డు ఉండాలి, పాన్ కార్డు ఉండాలి, రేషన్ కార్డు ఉండాలి, ఓటర్ కార్డు ఉండాలి, డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. ఇవి అవసరం, నీ అర్హతలు. అవి నీ అర్హతలు. భూమి మీద మీకు డ్రైవింగ్ లైసెన్స్ లేకపోయినా ఆధార్ కార్డు ఉండాలి, ఓటర్ కార్డు ఉండాలి, రేషన్ కార్డు ఉండాలి. ఈ కార్డులు ఏవి లేకపోతే నువ్వెవరు అసలు, హూ ఆర్ యూ, ఇలాంటి ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. ఇప్పుడు సంఘానికి ఉన్న అర్హత నేను ఇందాక చెప్పినవన్నీ. ప్రపంచంలో ఏ సంఘానికి ఉన్నాయి చెప్పండి అర్హతలు? ప్రార్థన కొరకు తన్నుకునే సంఘాలు చూసాం, వాళ్ళ పూర్వీకుల నుండి కట్టబడిన దేవాలయాలు అంటే కన్స్ట్రక్షన్స్ బిల్డింగ్, చర్చి బిల్డింగ్స్ మీద, చర్చి ఆస్తుల మీద కొట్లాట్లు, కేసులు ఉన్నాయి. వీటిని కాపాడడానికి క్రైస్తవులు దేవుని సేవ కాకుండా దేవుని ఆస్తుల పరిరక్షణ సంఘం అనే సంఘాలు పెట్టుకున్నారు. నువ్వు కాపాడేదేటి దేవుని ఆస్తి? ఆఫ్టర్ ఆల్ మూడున్నాళ్ల ముచ్చటి మాయాలోకం మీద నువ్వు కాపాడతావా? ఈ దేవుడు ఆస్తులా ఇవి? ఎంతలో కనబడు అంతలో మాయమైపో ఆవిరి లాంటి నీ బ్రతుకుకి ఎప్పుడు చస్తావో నీకు తెలీదే. దేవుని ఆస్తులను కాపాడతావా నువ్వు, లేకపోతే దోచుకుంటావా? ప్రకృతి అంతా దేవుని కేవలం మాట. ప్రకృతి కలుగుగాక అని ఒక మాటకు వచ్చింది. నిన్ను జీవవాయువును ఊదగా దేవుడే తన శ్వాసను ప్రవేశపెట్టి తన రూపాన్ని కన్నాడే. నువ్వు మాట వల్ల కలిగిన ప్రకృతి కోసం పోరాడుతావా? ఏం చేయగలవురా? భూకంపం వస్తే కాపాడగలవా? సునామీలు వస్తే కాపాడగలవా? అగ్నిపర్వతాలు బద్దలైతే కాపాడగలవా? ప్రపంచం నలుమూలల మనిషి ప్రకృతి వలన పీడింపబడుతున్న ఈ భయంకర కాలంలో నువ్వేం కాపు, నిన్ను నువ్వు కాపాడుకోలేని నువ్వు, ప్రకృతి వలన కలిగిన ఆపదల నుంచి నిన్ను నీవే కాపాడుకోలేని అసమర్థుడవు. నువ్వు ప్రకృతిని, ఆస్తులను కాపాడతావా? అమ్ముకోవటానికి కాపాడతానంటున్నారండి వీళ్ళంతా. ఇవే సంఘాలు. క్రీస్తును ధరించవలసిన నీవు, క్రీస్తు వలన క్రీస్తు ప్రాణం పెట్టి కాపాడిన సంఘమైన నీవు, క్రీస్తు పేరు లేకుండా ఎవరి పేరో చెప్పుకుంటున్నావు, సిగ్గనిపించటం లేదా నీకది? ప్రతి భార్య తన భర్త పేరు చెప్పుకుంటుంది, ప్రతి సంఘం ఎవడ పేరో చెప్పుకుంటుంది. ఎంత సిగ్గండది, ఎంత సిగ్గుకరమైన సంగతి. మీ భార్యలు బయటకు వెళ్ళి మీ పేరు కాకుండా మరొక పురుషుని పేరు చెబితే ఏ భర్త సహించగలడు? ఆ స్త్రీని ఏమనాలి? తిరిగిపోతూ అనలేమా? వ్యభిచారం అనలేమా? క్రీస్తు రక్తము చేత కడుగబడిన నీవు బైబిల్లో క్రీస్తు సంఘములన్నీ వందనములు చెప్పుచున్నావని చదివియు. ఎవరెవరి పేర్లో చెప్పుకుంటున్నావు? కొండల పేర్లు, గుట్టల పేర్లు, కోనేరు పేర్లు, ఎవరో వ్యక్తుల పేర్లు. మాది బ్రదరన్ మిషన్. ఏ బ్రదరన్ మిషన్? ఇది ఇస్లాం బ్రదరన్ మిషనా? హిందూ బ్రదరన్ మిషనా? ఏమండి, ఎవరు ఎవరు బ్రదర్? నువ్వు బ్రదరన్ మిషన్ ఏంటి? అర్ధరహితమైన మాటలు అవి. వాళ్ళు పెట్టుకొని ఇప్పటికీ ఉన్నారండి వాళ్ళంతా సంఘాలుగా.
మాది యెహోవా విట్నెస్ సంఘం అండి. ఏంటి యెహోవా విట్నెస్? నువ్వు తండ్రికి నీవు సాక్షివా. యెహోవా అంటే తండ్రి అయిన దేవుడు, తండ్రికి నీవు సాక్షివా. చూసావేటి సాక్షి అంటే తెలుసా? చూసింది చెప్పడం. నువ్వు చూసావా తండ్రి? చూస్తే చస్తావని బైబుల్లో ఉంటే, నువ్వు చూస్తే చస్తావని బైబుల్ చెబుతుంటే నేను యెహోవా సాక్షి అంటావేటి? మాది మారనాథ సంఘం అంట. మారనాథ ప్రకటన గ్రంథంలో చివరిగా వాడిన పదం అండి అది. ప్రభు అయిన యేసు రమ్ము అని ఉంటా చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము 22వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 22వ వచనం. ఎవడైనను ప్రభువును ప్రేమింపకుంటే వాడు శపింపబడును గాక. వాడు శపింపబడును గాక. ప్రభువు వచ్చుచున్నాడు. పుట్నోట్ల మరణాత అనగా మారనాథ. పుట్నోట్ల అడుగున ఉంటా చూడండి చిన్న అక్షరాలతో మారనాథ అనగా ప్రభువు వచ్చుచున్నాడు. లేక ప్రభువు వచ్చి ఉన్నాడు. లేక ప్రభువా రమ్ము. సంఘం పేరు మారనాథ. వచ్చాడు ప్రభువా రమ్ము. సంఘం అదే. ఈ లోకం మధ్యలో ఒక సీస వేసేస్తాడు. ప్రభు అయిన యేసు రమ్మంటే రంబోట్లంటాడు. అంటే నీకు తోచిన పేరు నచ్చిన పేరు నువ్వు వేసేసుకోవటమేనా? సంఘానికి ఏం పేరు పెట్టాలని దేవుడు బైబిల్లో 66 పుస్తకాల్లో రాయించాడో అది నువ్వు పెట్టకుండా ఇది ఎప్పుడు ఈ జబ్బు ప్రారంభమైందో మీకు కొన్ని వేల సార్లు చెప్పాను. ఒకడు నేను కేఫా వాడను, మరి ఒకడు నేను పేతురు వాడను, అపోల్లో వాడను, మరి ఒకడు పౌలు వాడను, మరి ఒకడు క్రీస్తు వాడను. ఇదండి ఇవ్వండి. ఎవరు వారారా మీరు? ఇది ప్రారంభ క్రైస్తవ ప్రారంభ సంఘం స్థాపింపబడిన 25 ఏళ్ల తర్వాత ఈ పేర్లు మార్చుకునే కార్యక్రమం ఆనాటి నుంచి ఈనాటి వరకు ప్రపంచంలో మీరు ఎప్పుడు ఊర్లకు వెళ్ళినా మీకు కనబడుతున్న సంఘాల పేర్లు చదవండి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు. జెరూసలేము సంఘము, చిలకలూరుపేట సంఘం అని పేరు పెట్టుకోకూడదు. పెద్దాపురం సంఘం అని పేరు పెట్టకూడదు. అక్కడ వ్యభిచారులు ఉన్నారు. అక్కడ నిష్కళంకుడైన యేసుక్రీస్తు నిన్ను భార్యగా కట్టుకున్నాడే. నిన్ను ఎవరికి ప్రదానం చేశాడని దేవుడు చెప్పాడు? కొరింథీయులకు రాసిన పత్రిక రెండవ పత్రిక 11వ అధ్యాయం 2వ వచనం. ఎందుకనగా పవిత్రురాలైన కన్య యేసు రక్తము చేత కడుగబడిన మీరందరూ పాపము లేనివారుగా చేశాడు. భయంకరమైన పాపులుగా బ్రతుకుతున్న మనలను ఎన్నో వేషాలు వేశాం. తెలియకాని యేసు పిలిచి తన చావుతో తన రక్త తర్పణతో నిన్ను పవిత్రురాలుగా సంఘాన్ని ఆడామగ అందరిని పవిత్రురాలుగా చేసి ఒకడైన యేసుక్రీస్తు పురుషునికి అనగా క్రీస్తుకు ఒక పతివ్రతగా సంఘాన్ని సమర్పించాలి. ఒకే పురుషునికి సమర్పించుకో. ఏటి ఎంతమందిని మారుస్తున్నావేటి? ఆ ఎదురుంట్లో ఉన్నదేమో మరణాథ అంటుంది, ఆ పక్కింట్లో ఉన్నదేమో కేథలిక్ అంటుంది, ఆ పక్కింట్లో ఉన్నదేమో. ఎన్ని సిలువులు ఉన్న సంఘాలే. ఆ ప్రక్కన ఉన్నది బ్రదర్ అన్ మిషన్ అంటది, సహోదరుల సంఘం. ఏ సహోదరులరా? యెరూషలేము సంఘము, కొండల పేర్లు చెప్పండి. కొండల పేర్లు ఉన్నాయి కదా. కర్మెలు కొండ,
కర్మెలు సంఘం, తాబోరుకు సంఘం, తాగుబోతుల సంఘం, ఏంటండి పేర్లు? బైబిల్లో లేవా నీకు? సంఘ కాపరులు శిక్ష అనుభవంలోకి వెళ్ళిపోతారు బైబిల్లో లేనిది బోధించి. క్రీస్తు శకం 20-50 ఏళ్లకు ఇడిపోయింది ఆనున్న ఆదిమ ప్రాథమిక సంఘం. అది మొక్కలై మొక్కలై ఏరులై పారి పిచ్చి పిచ్చి మొక్కలై క్రీస్తుకు పనికిరాని వ్యతిరేకులై ప్రపంచ ప్రజలకు విరోధులై ఎంత దారుణంగా బ్రతుకుతుంది ఈరోజు ప్రపంచంలో డర్టీ క్రిస్టియానిటీ. ఒకడు అగాపే అంటాడు, ఒకడు బెతస్తా అంటాడు, మరొకడు రేమా బ్లెస్సింగ్ అంటాడు. ఇదేటిది? ఇది ఏంటి పేర్లు? ఏంటి ఇంతమంది భర్తలు ఉన్నారా సంఘానికి? ఎంతమంది భర్తలు ఉన్నారా? ఒకే పురుషునికి నువ్వు ఉండాలని దేవుడు చెబితే, నా కుమారునికి నిన్ను ప్రధానం చేశానని కన్న తండ్రి చెబితే, నీ కుమారుడితో చేసావు కానీ నాకు సరదా తీరలేదు, 100 మందితో పోతాను, 100 పేర్లు పెట్టుకుంటాను, ఇదేనండి దేవుడికి ఇచ్చిన హెచ్చరిక? వీళ్ళు క్రైస్తవ్యులా? క్రైస్తవులా? బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదుమని తెలుసుకొని, మీలో అనేకులు బోధకులు కావద్దు. ఆల్ ప్రిన్సిపల్స్, ఆల్ కోఆర్డినేటర్స్ మీకు అప్పగించిన మందను నిర్లక్ష్యం పెట్టి బైబిల్లో లేని సంగతులు మహాజ్ఞానం అని మాట్లాడుతూ బైబిల్కు సంబంధం లేని పదాలు ఏదైనా ప్రయోగించబడితే నేను మాత్రం మిమ్మల్ని విడిచిపెట్టను, తీసేయటమే. ఎంతో చెత్తను 1968 నుంచి ఎంతో చెత్తను బయటికి కడిగేసి వదిలేశాను, తగిలేడమే. ఎందుకంటే చెత్త మారదిక. నువ్వేం చేస్తున్నావు? ఇక సంఘాన్ని అడుగుతున్నాను, స్టూడెంట్స్ని అడుగుతున్నాను, పాలకుల సంగతి విన్నావు, విద్యార్థులు, సంఘంలో ఉన్న సభ్యులు, రీసెర్చ్ సెంటర్ పిల్లలు, మీరు మీ కాపరిని గౌరవిస్తున్నారా? ఆయన మంచి చెడ్డలు ఆలోచిస్తున్నారా? వేదనతో ఒకవేళ మీకు వాక్యం బోధించే వాళ్ళు బాధపడితే మీ గురించి, వారు వేదనతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనం కనుక, మీకు నిష్ప్రయోజనం అని రాయించాడు. హెబ్రీపత్రిక 13:17 హెబ్రీపత్రిక 13:17 మీ పైని నాయకులు, కాపర్లు, ప్రిన్సిపాల్స్, కోఆర్డినేటర్స్, నాయకులుగా ఉన్నవారు లెక్క చెప్పాలి. నాకు చాలా సిన్సియర్గా అడుగుతాను ప్రతి ఒక్కరి గురించి, లెక్క అప్పచెప్పవలసిన వారి వలే మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసే, మీరు తరగతికి రారు, పాఠం చెప్పాలంటే కనబడరు. ఎవరిని విడిచిపెట్టాడంటే దేవుడు? మిమ్మల్ని విడిచిపెడతాడా? వారు వేదనతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనం అంటే మీకు పరలోకం అనేది దొరకదు. వేస్ట్, నిష్ప్రయోజనం అంటే యూస్లెస్ అని అర్థం. అరే యూస్లెస్ ఫెలో అంటాం చాలాసార్లు. యూస్లెస్ ఫెలో అంటే ఎందుకు పనికిరావురా నువ్వు, నిష్ప్రయోజనం రా నువ్వు, అది దాని అర్థం. వాళ్ళ దుఃఖముతో మీకు వాక్యం చెప్పి, మా వాక్యం చెప్తున్నా, కష్టపడుతున్నా, మీకోసం వచ్చే ముందే కూర్చొని పాఠాలు చెప్పడానికి సిద్ధపడుతున్నా, మీరు పట్టించుకోకుండా రాకుండా ఇళ్ల దగ్గర భజనలు చేసుకుంటే ఊరు మీద ఆబోతుల్లా తిరిగితే, ఈ ఆబోతులందరికీ దేవుడు చెప్పిన మాట,
మీకు వాక్యం చెప్పి నాయకులుగా ఉన్నవారు మీ ఆత్మలను కాయించున్నారు. వారి దుఃఖముతో మీ ఆత్మలను కాసినప్పుడంటే మీరు నానా మాటలని అతని కష్ట సుఖాల్లో పాలు పంపులు లేకుండా అతనికి టీ ఉందో లేదో, అతనికి భోజనం ఉందో లేదో, అతనికి కాఫీ ఉందో లేదో, అతనికి టిఫిన్ ఏమైనా పెట్టారో లేదో, నా దగ్గర మీకు తెలిసిన ఒక నిజం ఉంటుంది నా గురించి. ఎవ్వరు వస్తామని చెప్పినా ముందు భోజనాలకు పంపించేస్తాను, రప్పించి వెంటనే పిల్లలతో చెప్తాను వాళ్ళందరినీ స్నానాలు చేసి సిద్ధంగా ఉండండి, డైనింగ్ టేబుల్ వేసి కుర్చీలు పెట్టండి, వాళ్ళంతా భోంచేస్తారంటాను. మంచి అలవాటు, అతిథి ప్రియుడు అయి ఉండాలి. నాయకుడు అతిథి ప్రియుడు, హాస్పిటాలిటీ ఉండాలి, గౌరవం ఉండాలి. ఒక తండ్రి తన పిల్లలపైన ప్రేమ ఉండాలి. మీ నాయకుడు తండ్రి లాంటి వాడు, మీకు మీ ప్రిన్సిపాల్ మీకు తండ్రి లాంటి వాడు. ఏంటి అక్కడ గోళ? ఏం చేస్తుంది ఆవిడ? ఏది కనబట్టలేదా? మా నీ ముందున ఆవిడ అలాగే సరుకుంటుంది. అతిథి ప్రియుడుగా ఉంటాడు నాయకుడు. కిందకు తీసుకెళ్ళిపో, మా సెల్లార్లోకి వెళ్ళిపో. ఏం చేస్తున్నారు? మీకు పాఠాలు చెప్తున్న మాస్టర్ గారికి ఏ లోటు ఉందో మీరు చూడరా? మిమ్మల్ని పెంచుతున్న ప్రిన్సిపాల్ కాపరి, అతను భోంచేశాడో లేదో చూడరా? మీ మందగా మిమ్మల్ని కాస్తున్నాడే ఆయన. తోడేళ్ళు ఉన్నాయి బయట, క్రూర మృగాలు ఉన్నాయి బయట. గతంలో చాలామందిని బయటకు తగిలేశాను ఆడవాళ్ళు, ఎందుకంటే పాపం ఎవరు కొత్త వాళ్ళు వచ్చినా వాళ్ళతో కంపు మాటలు మాట్లాడతారు. డర్టీ ఫెలోస్ వాళ్ళు, డర్టీ డాగ్స్ అవి, ఘట సర్పము పోలికలు ఉన్నవాళ్ళు వాళ్ళు. వాళ్ళందరినీ తగిలేశాను బయట పో. సంఘాలు పాడైపోవడానికి అలాంటి వాళ్ళే కారణం. కనుక మీ ఆత్మలను కాస్తుంటారు. నేను ఏదైనా పురుగు వచ్చిందనుకో లోపలికి, వెంటనే కొట్టి చంపేసి బయటపడేస్తాం మనం, అవునా కదా? ఎన్నో క్రూర మృగాలు బయట నుంచి లోపలికి వస్తాయి, ఎన్నో అడవి తోడేళ్ళు గొర్రె చర్మం కట్టుకుని మీ లోపలికి వచ్చి కూర్చుంటాయి. వాళ్ళు మందను కరికరింపరు, కసాయి వాళ్ళు. ఎందుకంటే దేవుని నమ్ముకోని వాళ్ళు, వాళ్ళు తిని నమ్మినట్టుగా మన మధ్య ఉంటారు. దేవుని పనికి ఎప్పుడూ పనికిరారు వాళ్ళు, హృదయపూర్వకంగా చేయలేరు వాళ్ళు, పనికిరాని మాటలు మాట్లాడుకుంటూ ఉంటారు వాళ్ళు, ముసలమ్మ ముచ్చట్లు మూటకట్టుకుంటుంటారు. నాకు తెలుసు, ఎందుకంటే కాస్తున్నాను మీ ఆత్మల్ని కాస్తున్నా. డాడీకి చెప్సావా? డాడీకి చెప్సావా అంటారు కొందరు. అంటే చెప్పకు, మేము ఈ పనికిరాని పనులు చేస్తూనే ఉంటాం, అదే నువ్వు ఇచ్చిన హెచ్చరిక. కాని మాట ఎవరు మాట్లాడినా వెంటనే నా చెవును సాక్ష్యాలతో వెయ్యండి, వాళ్ళు ఉంచను తగిలేటమే బయటికి. కాని మాట, బైబిల్కు విరుద్ధమైన మాట, సంఘానికి విరుద్ధమైన మాట, ఆడైనా మగ అయినా. ఎక్కువ ఆడవాళ్ళలోనే జబ్బు తీవ్రత ఎక్కువగా ఉంటుంది, తంటాలమారులట వాళ్ళు ఏదో పనికిరాని విషయం మాట్లాడుతుంటారు. సంఘమును కాసేవాడు భద్రత కలిగి ఉండాలి. సెక్యూరిటీ, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కాశ్మీర్లో మన దేశాన్ని కాపాడడానికి, పక్కనే ఉన్న పాకిస్తాన్ ఎప్పుడైనా ఇండియా మీదకి యుద్ధానికి రావటానికి సిద్ధమవుతుంది. కనుక మన గవర్నమెంట్ ఏం చేసింది? బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అంతటిని అలర్ట్ చేసింది. అంటే జాగ్రత్త, ప్రతి క్షణం కనిపెట్టండి, గగన తలంలో నుంచి శత్రువు వచ్చి దెబ్బతీయొచ్చు మనల్ని, అరబియా సముద్రంలో నుంచి వచ్చి దెబ్బతీయొచ్చు మనల్ని, హిమాలయ పర్వతాల మార్గాలు గుండా వచ్చేనా మనల్ని దెబ్బతీయాలి,
దెబ్బతీయడానికి పోరా అవకాశం ఉంది. కనుక బోర్డర్ సెక్యూరిటీ పోలీస్ దివారాత్రులు వాళ్ళు అలాగే జాగ్రత్తగా ఉంటారు, శత్రువు ఎప్పుడైనా ప్రవేశిస్తాడేమో అని. సంఘములో వాక్యాన్ని నేర్చుకున్న పిల్లలు బలవంతులు ఉన్నారు, ఆడవాళ్ళలో మగవాళ్ళలో. మీకు నేను అప్పగించే బాధ్యత ఏంటంటే, కాని వారు ఎవరైనా లోపలికి వచ్చారని ఎలా తెలుస్తుంది మీకు? వాళ్ళ గురించిన మాట ఎవరో ఒకరు బయటకు పెడతారు, ఆ మాట రాగానే ఎవరన్నారు ఎప్పుడన్నా పట్టుకుంటే వాళ్ళని విన్నవాళ్ళని మారిన వాళ్ళని బయటికి పంపించేద్దాం. అన్ని సంఘాలు అడి సంఘం కాదు. ఇట్స్ ఎ మోస్ట్ డిసిప్లైన్డ్ కాంగ్రిగేషన్ ఇన్ ద వరల్డ్. ఏదో వచ్చేలిపోయినా పర్వాలేదు అనే సంఘం కాదు ఇది. ఒక విమానం ఎక్కేటప్పుడు టోటల్ చెకప్, నువ్వు పట్టుకెళ్ళే సంచి చెకప్, నీ జోబీలు చెకప్, నీ శరీరంలో ఎక్కడైనా ఆపరేషన్ చేసుకొని డైమండ్స్ కానీ లోపల పెట్టేసుకున్న చెకప్, లేకపోతే ఇన్ని గంటల ప్రయాణం కనుక ఇన్ని గంటల ప్రయాణంలో ఈ డైమండ్స్ అన్నీ ఇండియాకి వెళ్ళిపోవాలి అంటే, లేదా మత్తు మందు ఇంటికి వెళ్ళిపోవాలంటే ప్యాకెట్లు చేసి మింగించేస్తారు, కడుపులో ఉంటాయి అవి. ఇక్కడికి రాగానే గబగబాన్ని నా హాస్పిటల్కి తీసుకెళ్ళిపోయి కట్ చేసి తీసేయాలి. కోట్ల రూపాయల విలువైన వస్తువులు వచ్చేస్తుంటే అలా మింగేసినవి, లోపల దాచుకున్నవి, మర్మావయవాళ్ళు లోపల పెట్టుకునేవి ఆడవాళ్ళు. మరి ఎందుకు అంత అలర్ట్ ఉంటుంది? ఒక ఉగ్రవాది వచ్చాడంటే 100 మంది చచ్చిపోతారు వాడు ఆత్మాహుతి చేసుకుంటే. శ్రీలంకలో ఎంతోమంది చచ్చిపోయారు, ఆత్మాహుతి దాడులు అంటారు వాటిని. కనుక ఎయిర్పోర్ట్లో చూడండి ఎంత అలర్ట్గా ఉంటారు. ఈ మధ్య మన ఇండియాలో అన్ని పోర్టుల్లో కూడా, అన్ని ఎయిర్పోర్ట్లో కూడా సముద్ర అది కోస్ట్ గార్డ్స్ సముద్ర తీర ప్రాంతాల్లో కూడా గస్తీ ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఇటు నుంచైనా శత్రువు వచ్చేయచ్చు, బంగాళాఖాతం నుంచి ఇటు అరేబియా సముద్రం నుంచైనా శత్రువు వచ్చేయచ్చు, అటు హిమాలయ పర్వతాల మీదలో వచ్చేయచ్చు. ఈ కింద శ్రీలంక ఇండియన్ ఓషన్ హిందూ మహాసముద్రం నుంచైనా వచ్చేయచ్చు. అందుకే దేశం నలుమూలలా రెడ్ అలర్ట్ ఉంటుంది, జాగ్రత్త. ఒక తుఫాను వస్తే జాగ్రత్త, రెడ్ అలర్ట్. కొంతకాలం ఉండే మనుష్యుల ప్రయోజనాల కోసం, మనుష్యుల జీవితాల కోసం ఇంత అలర్ట్ ఉంటే నీ ఆత్మనే నిత్యాగ్ని దండనకు తీసుకుపోయే దాని గురించి మీరు ఎంత అలర్ట్గా ఉండాలి, అంతకంటే నేను ఎంత అలర్ట్గా ఉండాలి మీరు చెప్పండి, జాగ్రత్త తీసుకోవాలి లేదా. అందుకే తేడా మాట ఎవరు నోటి విన్నా ఒక కన్ను ఏమని చెప్తాను పిలుచుకుందరిని. ఆమె మీద నాకు ఎందుకు డౌట్గా ఉంది, కన్నయ్య అంటాను. మగపిల్లలతో కూడా అదే చెప్తాను, వాళ్ళ మీద నాకు ఎందుకు డౌట్ ఉంది, కన్నయ్య అంటాను. సంఘమును కాసేవాళ్ళు కాస్తున్నారు, మీ మందని ఎలా కాస్తున్నారట, మందని ఎలా కాస్తున్నారు? పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం బలిమిచేతకాక దేవుని ఇష్టపూర్వకంగా దుర్లాభ అపేక్ష ఏదో వాళ్ళ దగ్గర నుంచి లాగేసుకుందాం అనే దుష్ట ఆలోచనలతో కాకుండా సిద్ధ మనసుతోను, మనసు సిద్ధం చేసుకొని మీ మధ్య ఉన్న దేవుని మందను పై విచారణ చేయుచూ దానిని కాయు. మోదవలసి పనికి వెళ్ళేటప్పుడు అండి అబ్జర్వేషన్లో పెడతాను అందరిని, పనిలో ఉన్నారా మాటల్లో ఉన్నారా. అందుకే నేను ఉన్న దగ్గర నేను వచ్చాననుకోండి అక్కడికి, అక్కడ అందరు మాయమైపోతారు. దుష్ట సంతానం లాంటి వాళ్ళు అంటేవాళ్ళు చెయ్యి పనిచేయటానికి వచ్చా కదా, కానీ అక్కడ ఎలాంటి మాటలు మాట్లాడుకుంటారో తెలుసండి. గతంలో ఇప్పుడు ప్రస్తుతానికి అలాంటి మనసు ఉన్న వాళ్ళు ఎవరూ లేరండి నా పిల్లల విషయంలో, నా అబ్జర్వేషన్లో, నా విచారణలో. గుడ్ చిల్డ్రన్, మంచి పిల్లలు. ఇప్పుడు అంతకుముందు వచ్చిన వాళ్ళలో రాత్రి వాళ్ళ యజమానులతో భర్తలతో మంచాల మీద చేసిన మాటలు మాట్లాడుకుంటారు. అలాంటి క్రూరులు ఉండేవారండి మన సంఘంలో, మీకు తెలియదండి. పసిగట్టాను, బయటకు తోసేశాను. మోస్ట్ డేంజరస్ డ్రాక్యులాస్ వాళ్ళు, క్రూరులు,
క్రూర మృగం అది. భక్తి లేని వాళ్ళు, అవకాశవాదులు. కనుక నాయకులుగా కళాశాలను పాలించేవాళ్ళు, రీసెర్చ్ సెంటర్లను పాలించేవాళ్ళు, చర్చిలుగా పాలించేవాళ్ళు, మీ పాలన వాక్యానుసారమై, మీ కాపుదల వాక్యానుసారమై బలవంతముతో కాక ఎలా చేయమన్నాడు? దేవుని చిత్త ప్రకారము. బైబిల్లో ఎలా ఉందో అలాగే దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకముగాను దుర్లాభ అపేక్షతో కాక సిద్ధ మనస్సుతోను మీ మధ్యనున్న దేవుని మందను పై విచారణ చేయుచు దానిని కాయుడి. ఎన్ని బాధ్యతలను ఇచ్చాడు కాపర్లకి, ప్రిన్సిపల్స్ కి, కోఆర్డినేటర్స్ కి, డిప్యూటీ డైరెక్టర్స్ కి, జాయింట్ డైరెక్టర్స్ కి, నాకు. ఒక ఆవిడ వచ్చిందండి సెమినార్లో నా దగ్గర కూర్చుంది. అయ్యగారు, నాకు బొంబాయిలో ఇల్లు ఉంది, అది 3 ఏళ్ల క్రితం 4 ఏళ్ల క్రితం, అది అమ్మితే 30 లక్షలు వస్తుంది. ఈ సంవత్సరం దానికి మంచి రేటు వస్తే అమ్మేసి దేవునికి ఇస్తాను అన్నప్పుడు, నేను ఎవరిని నమ్మనండి, ఇచ్చినంత వరకు నమ్మను, మంచిదే అమ్మా అన్న. ఈలోగా సంఘములో ఉన్న ఒక దుష్ట కుటుంబం వాళ్ళని కలిసింది, మానేసింది. ఇవిడ మన దగ్గరికి నెక్స్ట్ సెమినార్కి రావడం మానేసింది. ఎందుకంటే దుర్లాభేక్ష కలిగిన కొందరు ఉంటారు. అప్పులు ఎవరి దగ్గర కొట్టేద్దాం, సంఘంలో ఎవరు డబ్బులున్నోళ్ళు, అప్పులు ఇచ్చేవాళ్ళు ఎవరైనా ఉన్నారు, ఇలాంటివన్నీ ఎదిగి శ్రీమతి బెనర్జీ కొంప కొల్లేరు చేశారు చాలామంది. హైదరాబాద్ అండి, తీసుకునేటప్పుడు ఉన్న ప్రేమ ఇచ్చేటప్పుడు ఉండదు. సోదరు కదా, నీ సోదరి నీ కష్టాల్లో ఆదుకోవటానికి. ఇలాగెంతోమంది అప్పుల కోసం, వాక్యం కోసం, వాక్యం చెప్పటానికి వాళ్ళ దగ్గరికి వెళ్ళడం కాదు, అప్పుల కోసం వాళ్ళు ఎల్లడి చేరతారు వెళ్ళి. అందులో మోసపోయిన కొన్ని కుటుంబాలు మన దగ్గర కూడా ఉన్నాయి ఇప్పటికీ. ఇప్పుడు వచ్చింది, ఇస్తానంది, సరేలే అమ్మా అంటాను. మొదటి సంవత్సరం అయిపోయింది, 2వ సంవత్సరం అయిపోయింది, 3వ సంవత్సరం అయిపోయింది, 4వ సంవత్సరం అయిపోయింది, 5వ సంవత్సరం వెళ్ళిపోయింది. 4 ఏళ్ల క్రితం సార్వత్రిక దేవుని సంఘంలోంచి వెళ్ళిపోయింది. ఇప్పుడు నిత్యాగ్ర దండనకు వెళ్ళిపోయింది. ఇది ఎందుకు ఇంత ఖచ్చితం అని జడ్జిమెంట్ ఇచ్చానో మీకు తెలుసా? అననీయ సప్పీరా, మీరు ఇవ్వండి అని అపోస్తులు అడగలేదు వాళ్ళని. మీరు ఇవ్వండి అని అపోస్తులు అడగలేదు. అందరూ ఇస్తుంటే మేము ఎందుకు ఇవ్వకూడదు అనుకున్నారు. అలా అనుకున్న వారు తీసుకున్న నిర్ణయానికి లోబడక, అమ్మిన తర్వాత వచ్చిన డబ్బును బట్టి సగం దాచుకొని సగం ఇవ్వడానికి వెళ్ళి భార్యాభర్తలు ఇద్దరూ చచ్చిపోయారు. అది మీకు తెలిసిన పచ్చినిజం, దేవుడు రాయించిన వాస్తవం. నువ్వు ఇవ్వాలని అనుకున్నావా? ఇచ్చే వరకు మాట్లాడుకో, మాట ఇచ్చిన తరువాత మాట తప్పకో, పోతావు. అలాగా ఆవిడ పోయింది. ఆవిడ పాడు చేశారు, వాళ్ళు ఇప్పుడు బాగున్నారు అనుకుంటున్నారు. నెక్స్ట్ పోయేది వాళ్ళే. బైబిల్ ఇది, బైబిల్ చెప్పిన వాస్తవాలు ఇవన్నీ జరుగుతాయి మీ కళ్ళ ముందు. ఒక 10 ఏళ్ల క్రితం ఒక అబ్బాయి ఇచ్చాడు, 3 ఏళ్ల క్రితం, ఈరోజు 40-50 లక్షలు చేస్తే తన ఇంటిని రాసిచ్చేశాడు. వ్రాసిన 3-4 మాసాలకే మల్లానాది నాకు రాసియండిని గొడవలు చేశాడు. అది దాన్ని నేను ఇచ్చేసాం, తీసేసుకోండి బాబు, మీరు ఇచ్చింది దేవుడి కోసం అని. ఈరోజు వరకు మాట ఇచ్చి నెరవేర్చక నష్టాల ఊబిలో, కుటుంబాల మధ్య అశాంతిలో,
అష్ట కష్టాలలో నలిగిపోతూ చివరి దశకు చేరుకుంటున్నారు. మారుతారా బ్రతికిపోతారు, మారరా వెలుపటికి పోతారు. సంఘమా నువ్వెలా ఉన్నావు? సంఘ కాపరి నువ్వెలా ఉన్నావు? సంఘమా నీ సేవకుల గురించి, నీ దగ్గర నీకు వాక్యాన్ని నేర్పిస్తున్న వాని గురించి నువ్వు ఆలోచిస్తున్నావా? ఆలోచించకపోతే అనుభవిస్తావు. ఎవరు పెంచుతారు? పనివారు కావాలని దేవుడు పిలుస్తున్నాడు. పని చేసిన తర్వాత ఎన్నో ఆత్మలను రక్షిస్తే ఆ ఆత్మలు కాపాడుతున్న వానికి ఆని కష్టాలలో సహాయము చేయని వాళ్ళుగా నిలబడిపోతున్నారు ఈరోజున్న సంఘాల్లో ఉన్నవాళ్ళు. కళాశాలల్లో ఉన్న పిల్లలు కానివ్వండి, రీసెర్చ్ సెంటర్లో ఉన్న పిల్లలు కానివ్వండి, వాళ్ళకి వాక్యం చెప్తున్నా వాళ్లకు ఆదుకునే స్థితిలో లేరు. కొరింది సంఘంలో చేశాడు, కొలసి సంఘంలో చేశాడు, దశలోనిక సంఘంలో చేశాడు, రోమా సంఘంలో చేశాడు, ఎన్ని పత్రికలు రాశాడు పావులు. ఏ సంఘం చేసింది ఆయనకి? ఫిలిప్పిలో ఉన్న సంఘం చేసింది. ఆడ సంఘంలో పనిచేస్తున్న వానికి ఇవ్వకుండా అక్కడ పనిచేస్తున్నవాడు లేకపోగా ఫిలిప్పి సంఘం వాళ్ళు పెట్టుబడి పెట్టి కొరింది సంఘంలో పనిచేస్తున్న పౌలు కోరికలు తీర్చారు, దశలోనిక సంఘంలో పనిచేస్తున్న పౌలు అవసరాలు తీర్చారు. మిగతా సంఘాల వాళ్ళు వాడుకున్నారు, ఫిలిప్పి సంఘం వాళ్ళు సమర్పించుకున్నారు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:25 ఫిలిప్పి సంఘాన్ని మెచ్చుకుంటూ పౌలు గారు చెబుతున్న ఈ మాట వినండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:25 మరియు నా సహోదరుడును, నా సహోదరుడును, జతపనివాడును, జతపనివాడును, నా తోటి యోధుడును, నా తోటి యోధుడునైనా, మీ దూతయు, మీ దూత అయినా, నా అవసరములకు ఉపచరించిన వాడునైనా, నా అవసరములకు ఉపచరించువాడైనా, ఎపఫ్రొదితును మీ యొద్దకు పంపుట, మీ యొద్దకు పంపుట అగత్యమని అనుకుని, అగత్యమని అనుకుంటుని. ఎపఫ్రొదితును పంపటంలో సంఘాన్ని బలపరచడానికి ఎపఫ్రొదితు వలన తీసుకున్నానని నిన్న మా కిందటి వారు మీరు మాట్లాడుకున్నారు. చూడండి తిప్పొకసారి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:18 నాకు సమస్తమును సమృద్ధి, నాకు సమస్తమును సమృద్ధిగా ఉన్నవి. మీరు పంపిన వస్తువులు, మీరు పంపిన వస్తువులు ఎపఫ్రొదితు వలన నేను తీసుకున్నాను. ఏమీ తక్కువ లేక నాకేం తక్కువ లేదు. అవి మనోహరమైన సువాసన, అది మనోహరమైన తండ్రికి సువాసన, దేవునికి ప్రీతికరం, పరలోకమందు దేవునికి అది ప్రీతికరమైనది, ఇష్టమైన యాగము, ఇష్టమైన యాగమది. ఒక దైవజనుణ్ణి పోషించటం దేవునికి ఇష్టమైన యాగము, ప్రీతికరమైనది. ఇక్కడేమంటున్నాడు 2:25 నా అవసరమునకు ఉపచరించువాడు నేను ఎపఫ్రొదితును మీ యొద్దకు పంపుట అగత్యమని అని. మళ్ళా మీ యొద్దకు నేను ఎందుకు పంపుతున్నాను? మిమ్మల్ని బలపరచాలి. ఇచ్చేవాళ్ళు ఎప్పుడు ఇవ్వరు, సడన్గా ఏ రోజైనా బ్రేక్ కొడతారు. ఆ బ్రేక్ పడకుండా ఉండాలంటే దేవుని సేవలో నిత్యము వాళ్ళని అలా నడిపిస్తూనే ఉండాలి. ఎప్పుడు చూడండి ఇచ్చేవాళ్ళు ఇస్తున్నా అంటే, ఇప్పుడు మంచి ఎగ్జాంపుల్ చెప్తాను. బసవాపురం ఏం పేరండి బాబు పేరు? శాంతిరాజు. మనమందరం డబ్బులు పంపించాం, ఆ క్లిప్ పేరా నీకు పంపించాను. ఆ క్లిప్ పాపం ఎంత చక్కటి హాస్పిటల్ మీద, హాస్పిటల్లో ఉన్నాడు, ఆపరేషన్కి అమౌంట్ ఇచ్చాం. నా పిల్లలందరూ చాలామంది సహాయం చేశారు. అలాంటి వాడు ఏం చేశాడు తెలుసా? మళ్ళా 1,000 రూపాయలు ఏఐటీసీకి వేశాడు. బెడ్ రిటర్న్ నీకు పంపించాను రా ఉదయం, నిన్న సాయంకాలం ఇంతసేపు ఎదుగుతున్నావు ఏట్రా. చూసారా ఆ పిల్లడా, మళ్ళా పంపించాడా? నా పిల్లలందరూ మనస్సు కరిగి బాబుకి మరి ఏఐటీసీ నుంచి ఆపరేషన్కి మరి డబ్బు పంపితే, ఆయనకు పంపిన డబ్బులు మళ్ళా ఒక 1,000 రూపాయలు ఏఐటీసీకి పంపించాడు. వెల్ డన్ మై సన్, మంచి పని చేశాడు. దేవుని పిల్లలారా, ఇక్కడేమన్నాడు? నా అవసరమునకు ఉపచరించువాడని ఎపఫ్రొదితు.
అక్కడికి వెళ్ళాలి, ఆ సంఘానికి మళ్ళీ వెళ్ళాలి. నా దగ్గరకు వచ్చాడు కదా మీ వస్తువులు పట్టుకొని, నాకు ఇప్పుడు ఏం కొదువు లేదు కదా, ఐఎమ్ ఆల్వేస్ హ్యాపీ కదా. మళ్ళీ వెళ్ళినాయన అక్కడికి. ఎందుకంటే ఉత్తమమైన ఒకే ఒక సంఘం చరిత్రలో ప్రారంభ క్రైస్తవ కాలములో ఉన్నది, ఫిలిప్పీ సంఘం. అన్ని సంఘాలు మంచివని మనం అనుకోకూడదు. దేవుని సంఘ దేవుడు సంఘానికి ఇచ్చిన అర్హతలను ఎవరు పాలిస్తారు పాటిస్తున్నారు వాళ్ళు. ఈరోజు నా పిల్లలు అన్ని సంఘాలు అన్ని కళాశాలలు ఏటీసీలో నా పిల్లలు అందరూ త్యాగధనులుగా మారిపోయారు. త్యాగధనులు వాళ్ళు. చివరిగా రోమపత్రిక 12:13. పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యము ఇచ్చుచుండుడి. పరిశుద్ధులు అంటే క్రైస్తవులు, అందులో మీ నాయకులు ఉన్నారు, మీరున్నారు. పరిశుద్ధులు అంటే క్రీస్తు రక్తము చేత కడగబడిన క్రైస్తవులు, ఒరిజినల్ ట్రూ క్రిస్టియన్. పరిశుద్ధులు అంటే అవసరముల్లో వాళ్ళ అవసరముల్లో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యము ఇచ్చుచుండు. దేవుని పిల్లలారా, మనం చేయవలసిన ఎన్నో పనులు ఉన్నాయి. సంఘాలు వాటిని మర్చిపోతున్నాయి, సభ్యులు మర్చిపోతున్నారు, వాటి పాలకులు ప్రిన్సిపాల్స్ కోఆర్డినేటర్స్ కాపర్లు వాళ్ళు మర్చిపోతున్నారు. బోర్డులు పెట్టుకుంటేది కాదు, బోర్డులు పెట్టుకోవటం కాదు, నీ ప్రార్థనలు నీ ధర్మకార్యములు తండ్రి యొద్దకు చేరినవనే తీపి కబురు నీకెప్పుడు ఉంటుంది, చేసేవాళ్ళందరికీ ఉంటుంది. 4వ భాగాన్ని వచ్చేవారని చెప్పుకుందాం.